ఇన్ఫోట్రాక్ దిస్ ఈజ్ దీపిక. ఈరోజు టాపిక్ వచ్చేసి స్నేక్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తీసుకుని వచ్చాను, చాలా మంచి స్టఫ్ని కూడా తయారు చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ఈ ప్రపంచంలో 3,000 రకాల పాము జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ భూమి మీద 5 కంట్రీస్లో అసలు పాములు అనేవే ఉండవు. అవి అంటార్క్టికా, ఐస్లాండ్, ఐర్లాండ్, గ్రీన్లాండ్ మరియు న్యూజిలాండ్. ఈ 3,000 జాతుల్లో 600 మాత్రమే టాక్సిక్. టాక్సిక్ అంటే విషపూరితమైనవి. అయితే ఇవి తమ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే మనుషుల మీద దాడి చేస్తాయి. మరో 200 పాము జాతులు కూడా టాక్సిక్కే. అయితే ఇవి తమ ఆహారం గురించి వేరే జీవజంతువుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. పాముల యొక్క విషయాన్ని లెథల్ డోస్లో కొలుస్తారు. ఇప్పుడు మనం స్నేక్స్ యొక్క బాడీ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. స్నేక్కి ఒక స్కల్ మరియు బోన్స్ మాత్రమే ఉంటాయి. వీటికి చెవులు ఉంటాయి. కానీ పాములకి చెవులు ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది అబద్ధం. నిజానికి పాములకి చెవులు ఉంటాయి. ఏ జీవి వినాలి అనుకున్నా ఇయర్ డ్రమ్స్ ఉండాలి, కానీ పాములకి ఇయర్ డ్రమ్స్ లేవు, కానీ ఇయర్స్ ఉన్నాయి. సో అవి వినలేవు. స్నేక్స్ అనేవి వాటి కళ్ళగుడ్లను అటు ఇటు మూవ్ చేయలేవు, అందుకే అవి ఎస్ షేప్లో తిరుగుతూ ఉంటాయి. స్నేక్ తన నాలుకని ఉపయోగించుకొని స్మెల్ని చేయగలవు. స్నేక్ యొక్క టంగ్ని ఫోగుడ్ టంగ్ అంటారు. ఇప్పుడు ఆ టంగ్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఫోగుడ్ టంగ్ ఉంటుంది కాబట్టి తన ఆహారం యొక్క స్మెల్ రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. స్నేక్ యొక్క బాడీలో 2 లంగ్స్, 1 లివర్, 1 కిడ్నీ అండ్ ఇంటెస్టైన్ కూడా ఉంటుంది. మర్చిపోయినండోయ్, హార్ట్ అండ్ బ్రెయిన్ కూడా ఉంటుంది. పాములు ఎగరలేవు, కానీ అవి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి జంప్ చేయగలవు. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ టైటానోబోవా. అయితే ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో ఉండేది, తర్వాత అంతరించిపోయింది. దీని లెంత్ వచ్చేసి 13 మీటర్స్, అంటే 43 ఫీట్. అంటే 2 జిరాఫీస్ని పడుకోబెడితే ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ అన్నమాట. వెయిట్ వచ్చేసి 1 టన్, అంటే 1,430 కేజెస్ ఉంటుంది. దీని స్టమక్ ఏరియా 2 మీటర్స్ ఉంటుంది. ప్రెజెంట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ వచ్చేసి గ్రీన్ అనకొండ అని అందరూ అనుకుంటారు, కానీ అది కాదు. వరల్డ్స్ లార్జెస్ట్ స్నేక్ రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది 6.2 మీటర్స్ ఉంటుంది, కానీ గ్రీన్ అనకొండ 5.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే రెటిక్యులేటెడ్ పైథానే లార్జ్. ఇది సౌత్ ఏషియాలో ఉంటుంది. జూన్ 2020లో 16 ఇయర్స్ బాయ్ని కూడా తినేసింది. వరల్డ్ స్మాలెస్ట్ స్నేక్ వచ్చేసి బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ఇది 10.4 సెంటీమీటర్స్ ఉంటుంది, అంటే 4.1 ఇంచెస్. దీని వెయిట్ వచ్చేసి 0.6 గ్రామ్స్. ఇవి అమెరికా, ఏషియా, ఆఫ్రికాలో ఉంటాయి. వీటి ఆహారం వచ్చేసి చిన్న చిన్న యాంట్స్ మరియు ఇన్సెక్ట్స్. ఇప్పటి వరకు విన్నారు కదండి, ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను, అది కూడా చేసేయండి. ఏం లేదండి, మీ చేతులతో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, ఇంకా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అంతేనండి. ఇప్పటి వరకు ఇంత మాట్లాడుకున్నాం. ఫోబియా గురించి తెలుసుకోకపోతే ఎలా? ఫియర్ ఆఫ్ స్నేక్స్ అంటే ఒఫిడియోఫోబియా. ఈ ఫోబియా 100 మందిలో 3 ఉంటుంది. దీని సిమ్టమ్స్ వచ్చేసి స్నేక్ యొక్క సౌండ్ విన్నా, పిక్ చూసినా, వీడియో చూసినా వాళ్ళకి విపరీతమైన టెన్షన్, స్వెట్, ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. ఈ ఫోబియా రావడానికి రీజన్స్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే జెనెటిక్ డిసార్డర్స్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఇది మర్చిపోవడానికి వాళ్ళకి మినిమం 1-6 మంత్స్ పడుతుంది. దీనివల్ల వాళ్ళ లైఫ్ టోటల్ నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది. అసలు 70 మిలియన్ ఇయర్స్ ఎగో స్నేక్స్ అనేవి ఉండేవి కావు, కానీ తర్వాత లిజర్డ్స్ అంటే బల్లుల నుంచి స్నేక్స్ అనేది పరిణామం చెందాయి. ఇంతకు ముందు స్నేక్స్కి లెగ్స్ ఉండేవి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వీటిని ఫాసిల్ స్నేక్ అని పిలుస్తారు. ఈ ఫాసిల్ స్నేక్ జర్మనీలో కనిపెట్టారు. ఈ స్నేక్ 15 సెంటీమీటర్స్ ఉంది అండ్ దీనికి 4 లెగ్స్ కూడా ఉన్నాయి. ఇది మొదటి అధ్యాయం మాత్రమే, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.